रिच बरल हैप्पी बारात हैप्पी वरल हेल्दी भारत हेल्दी वरल वेलकम ग्रैंड वेलकम रिच वेलकम मनी पावर भाबा पनंकी सो अंदर के धन्यवाद असल मुख्य रोज दादापुगा 315 सब्सक्राइबर उंटे दादापुगा 400 దాటారు 499 10 వరకు ఉన్నారు ఇంకా పెరగాలి 1000 మంది కావాలి 10000 కావాలి 100000 మంది కావాలి ఈ నాలెడ్జ్ అందరికి తెలియాలి ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఏం చేయాలి సో ప్రతి నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇలా 12 నెలల్లో ప్రతి నెల 1వ తారీఖు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇట్లా చేస్తే ఏం జరుగుతది ఇవన్నీ నేను పుస్తకాలు చూసినే కాదు నా అనుభవంతో చెప్తున్నా చాలా చాలా అద్భుతంగా మీ జీవితంలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేసుకోండి సో గురు ప్రార్థన చేసుకొని ఎందుకంటే పరమాత్మ ప్యార్ పైసా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఉండి ఒకటి లేకపోతే అసంపూర్ణం చాలా మందికి తెలియదు ఇది డబ్బు వచ్చిన తర్వాత చాలా మందికి దైవానికి కానీ గురువులకు కానీ ప్రేమకు కానీ దూరం చేస్తుంటారు డబ్బు కావాలి ప్రేమ కావాలి పరమాత్మ కావాలి మూడు కావాలి ఓకేనా రైట్ ఇప్పుడు మనం గురు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం ముందుగా మీ అందరికీ కూడా మా యొక్క మనీ పవర్ బాబా పాండంగం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరూ లైక్ చేయాలి లైక్ చేస్తే 100 మందికి 1000 మందికి 100000 మందికి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది దానివల్ల వాళ్ళు లాభపడతారు ఇక్కడ అందరికీ లాభమే నాకు లాభమే మీకు లాభమే అందరికీ లాభం ఉండేటట్టు మనకి ఈ వీడియోలు ఉన్నాయి కాబట్టి అందరికీ ఫార్వర్డ్ చేసే విధంగా మీరు లైక్ చేయండి మీకు వీలైతే అన్ని గ్రూపుల్లో వాట్సాప్ టెలిగ్రామ్ తర్వాత ఫేస్బుక్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఎందుకంటే డబ్బు విషయం కదా అందరికి అవసరం సో గురు ప్రార్థన చేసుకుందాం రహస్యం తెలుసుకుందాం ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం वेलकम बैक टू मनी पावर भावा पानन सो ई वीडियोस चूस्तुन्ना अंदर की कृतज्ञतलु यूट्यूब चैनल कूडा कृतज्ञतलु ई लैपटॉप की कैमरा की तर्वात मा तल्लिदंड्रुलकु मा गुरुवुलकु अंदर की कृतज्ञतलु 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 मीरु तेलुगुलो चेप्पकपोते थैंक यू सो मच अला मूडु सार्लु चेप्पंडि तप्पनिसरिगा ब्रह्म विष्णु महेश्वर लागा पनि चेस्तदि खच्चितंगा अंडि మీ తల్లికైనా చెప్పాలి మీ తండ్రికైనా చెప్పాలి మీ కుదురుకైనా చెప్పాలి మీ కొడుక్కైనా చెప్పాలి సారీ చెప్పండి థ్యాంక్స్ చెప్పండి ఈ రెండు చెప్పడం వల్ల మీలో పాజిటివిటీ పెరుగుతూనే ఉంటుంది పాజిటివ్ వినండి పాజిటివ్ కనండి పాజిటివ్ చేయండి పాజిటివ్ పొందండి అంతే వేరేది ఏమీ లేదు ఇక్కడ ఇక టాపిక్ లోకి వెళ్దాం లేట్ చేయకుండా తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను రెంట్ ఇంట్లో ఉంటున్నాను ఇప్పుడే కాదండి మాకు వివాహం అయిపో నుంచి వివాహమైన 2007 జూన్ 3వ తారీఖు నుంచి కూడా అంటే మళ్ళీ నేను నిర్మాణాలు దాన్ని చేసుకొని 2010 అది వేరు కానీ మొదటి నుంచి కూడా మేము రెంట్కే ఉంటున్నాము సో దాదాపుగా 2007 అని అంటే ఇప్పుడు 2022 దాదాపుగా అవి 15 సంవత్సరాలుగా మేము రెంట్గానే ఉంటున్నాం రెంట్ ఎప్పుడు ఎంత స్టార్ట్ అయింది అని అంటే దాదాపుగా 500 రూపాయల రెంట్ నుంచి ఇప్పుడు దాదాపుగా 6000 పైన 10000 ఏసీ కరెంటు బిల్లు ఇవన్నీ కడుతున్నాం 15000 దాకా ఇప్పుడు ఈ ఇన్ని రోజుల నుంచి 15 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా లెక్క తప్పలేదండి 1వ తారీఖు వచ్చిందంటే ఇంకా 1వ తారీఖు కూడా కాదు 29, 30, 31 తారీఖులోనే నేను ముందే అడ్వాన్స్ ఇచ్చేసేది కానీ ఏదేమైనా 1వ తారీఖు ఏ నెలలో అయినా సరే మీరు ఇచ్చే పేమెంట్స్ అన్ని ఇచ్చేయండి మీకు తెలిసిపోతుంది ఎందుకంటే మైండ్ సెట్ ఏం చేస్తామంటే నేను 1వ తారీఖు రోజే కరెంట్ బిల్లు కట్టాలి 1వ తారీఖు రోజే నల్ల బిల్లు కట్టాలి 1వ తారీఖు రెంట్ బిల్లు రెంట్ ఏదైతే ఉందో అది కట్టాలి స్కూల్ ఫీజులు కట్టాలి 1వ తారీఖు టార్గెట్ చేయండి మీరు మీ జీవితంలో ఏదైనా సరే అది లోన్స్ కావచ్చు ఏదైనా 1వ తారీఖే టార్గెట్ చేయాలి మీరు 1వ తారీఖు అనగానే మీకు మొత్తం ఆల్ బిల్స్ క్లియర్ తదాస్తు అన్ని బిల్స్ క్లియర్ చేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు మా గురువు గారికి బాబా పన్నంగ్ మనీ పవర్ బాబా పన్నంగ్ కృతజ్ఞతలు ఈ సమాచారం అందించినందుకు ఇలా చెప్పుకోవాలి ఎందుకంటే మీకు 1వ తారీఖు మీరు సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ చేశారనుకోండి
ఇక రెండో తారీఖు నుంచి 29-30 తారీఖు వరకు మీరు ఒకటో తారీఖు కడతారని తెలిసిపోయిన ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ యొక్క ఆలోచనలు అది విశ్వానికి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్న డబ్బై అయినా సరే ఎక్కడ స్టక్ అయిన డబ్బై కానీ ఒకటో తారీఖు వరకు బాబా పన్నాకి ఇచ్చేసేయాలి. ఎందుకంటే ఆయన ఒకటో తారీఖు రెంట్ కడతాడు, స్కూల్ ఫీజులు కడతాడు, తర్వాత నెట్ బిల్లు కడతాడు, అన్ని కడతాడు కాబట్టి ఆయనకు సంపద సమృద్ధి ఆయనకు డబ్బు నిండుగా ఉండాలి అనేది విశ్వానికి తెలిసిపోయింది. విశ్వం ఏం చేస్తుంది? తర్వాత పర్మిషన్ ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు 5వ తారీఖు కడతానులే, ఏముంది ప్రతి నెల కడతలేదా, ఇది ఇదే తప్పు, ఈ ధోరణే తప్పు. నీ జీవితంలో పోస్ట్ పోన్ మెంటాలిటీ ఎప్పుడైతే ఉంటుందో, అంటే సోమరితరం గాని పోస్ట్ పోన్ గాని తర్వాత కట్టచ్చులే అనే ఈ భావం వల్లే నీ మైండ్ సెట్ అలా మిడిల్ క్లాస్ అండ్ పూర్ మైండ్ సెట్ అయిపోతుంది. రిచ్ లెవెల్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా టకా టక్ టకా టక్ క్లియర్ చేసేస్తుంది అన్ని కూడా. సో అందుకోసమే అప్పుల్లో ఉండడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. ఎవరికి అయితే ఇవ్వాల్సిన అప్పులు వెంటనే ఇచ్చేసేయండి, లేకపోతే వాళ్ళు కూడా విశ్వానికి కోరుకుంటారు, నా ఎప్పుడే ఇస్తాడో, వాడు తిట్టుంటాడు, వాడు బాధపడుతుంటాడు, ఏడుస్తుంటాడు నీ వల్ల. విశ్వం నీ విశ్వానికి తెలిసిపోతుంది నీ వల్ల ఒకడు బాధపడడం వల్ల నువ్వు సుఖపడలేవు. అందుకోసమే తప్పనిసరిగా విశ్వశక్తిని నమ్ముతున్నాం కాబట్టి, పరమాత్మని నమ్ముతున్నాం కాబట్టి, దైవాన్ని నమ్ముతున్నాం కాబట్టి, సత్యాన్ని నమ్ముతున్నాం కాబట్టి, ధర్మాన్ని నమ్ముతున్నాం కాబట్టి, ధర్మ పదంలో ముందుకెళ్లాలంటే తప్పనిసరిగా అర్థ ధర్మ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం. అర్థాన్ని ముందు పెట్టు, ధర్మాన్ని రక్షించు, కామాన్ని అనుభవించు, అన్ని ఏవి కావాలని అనుభవించు, మోక్షం సిద్ధిస్తుంది. సో ధనం మూలం మిదం జగత్, ధనం మూలం మిదం జగత్, మంత్ర మూలం మిదం దైవం. తప్పనిసరిగా టార్గెట్ చేయండి ప్రతి నెల 1వ తారీఖు అన్ని ఈఎంఐ, అంటే మీరు కార్ తీసుకుంటారు, కార్ లోన్ తీసుకుంటారు, తర్వాత ఇల్లు లోన్ తీసుకుంటారు, ఈఎంఐలు కట్టాలి, ప్రతి దానికి కూడా మీరు 1వ తారీఖు టార్గెట్ పెట్టండి. విశ్వం యాక్సెప్ట్ చేస్తుంది. మీకు ఎంత కావాలో అడగండి, 1 లక్ష కావాలన్నా 10 లక్షలు కావాలన్నా ఎందుకు బాధపడతావు? విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. సంపద ఎంత ఉంది తెలుసా? ప్రపంచం అంతా ఉంది, సముద్రం అంత సంపద ఉంది. మీకు ఎంత కావాలంటే బ్యాగులు పట్టుకుంటారా, లేకపోతే లారీ పట్టుకొని వస్తారా, టిన్నర్ పెద్ద పెద్ద పట్టుకొని అంత కూడా నింపుకొని పోతావు? బంగారం, నిధి, డాలర్స్, రోల్స్ రాయ్ కారు, స్విమ్మింగ్ పూల్ ఎన్ని అంటే అన్ని. అందుకోసమే మీరు ఈ క్షణం ఈ వీడియో చూసిన నుంచి 21వ తారీఖు కాబట్టి తప్పనిసరిగా ఇక నుంచి నెక్స్ట్ మంత్ నుంచి అయితే మీ మనసు మార్చుకోండి, రాయండి థింకింగ్ అండ్ ఇంకింగ్. 1వ తారీఖు వరకు నేను అన్ని బిల్లులు పే చేస్తాను, నేను చాలా ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటాను, స్వేచ్ఛాపరునిగా ఉంటాను, నాకు ఎక్కడ అప్పులు లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా, డబ్బు అనే సమస్య లేకుండా, డబ్బు ధారాళంగా క్యాష్ ఫ్లో వస్తూనే ఉంది నీటి ద్వారా లాగా, వర్షం లాగా, అతివృష్టి అనావృష్టి అంటే అసలే వర్షం, అతివృష్టి అంటే విపరీతమైన డబ్బు వస్తూనే ఉంది నాకు, అలా కురుస్తూనే ఉంది. బీరువాళ్ళలో, వ్యాలెట్ లో, బ్యాంకులో, నా 3 అకౌంట్లలో, ఒకటి సేవింగ్ బ్యాంక్, ఒక సేవింగ్ అకౌంట్, ఒకటేమో ఇన్కమ్ అకౌంట్, ఒకటేమో ఎక్స్పెండిచర్ అకౌంట్, 3 అకౌంట్లు. దీని గురించి మళ్ళీ చెప్తాను నేను. సో అట్లా ప్రతి నెల మీరు తప్పనిసరిగా ఈ ఫార్ములాను ఫాలో చేస్తే మీరు తప్పనిసరిగా మీకు డబ్బు లోటే రాదు, మీకు అంత ట్యూనింగ్ అయిపోతుంది. విషయంలో మంచి ఫైన్ ట్యూనింగ్, ఎఫ్ఎం రేడియో అంటారు సార్ ఫైన్ ట్యూనింగ్ అయిపోతే ధారాళంగా డబ్బులు వస్తాయి. ఇది నేను 15 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. ఏ రోజులో నాకు రెంట్లకు కానీ, మా స్కూల్ ఫీజులకు కానీ, అసలు దేనికి కానీ, ఇంటర్నెట్ కానీ, ఏ రోజు కూడా నాకు డబ్బు తక్కువలేదు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది కదా, నాకు ఈ రోజు వల్ల నేను 1వ తారీఖు అందరికి పే చేయాలి, ఆ లోపు 30వ తారీఖు వరకు అన్ని వచ్చేస్తాయి. మీరేం చేస్తారు, 5వ తారీఖు 10వ తారీఖు నెక్స్ట్ మంత్ కడతాలే అంటారు, నెక్స్ట్ మంత్ కడతాలే అన్నారు అనుకోండి, తదాస్తు అంటారు దేవత, ఎవరు విశ్వదేవత, తదాస్తు బిడ్డ నువ్వు నెక్స్ట్ మంత్ కట్టు, మళ్ళా నెక్స్ట్ మంత్ అలా 10 మంత్ల దాకా మీరు కట్టరు, ఇంకా ఓనర్ వచ్చేసి కాల్ చేయమంటారు, ఇద్దరు ఇద్దరు పోతుంది రోడ్ మీద పడతాం. అందుకోసం అట్లాంటి పనులు చేయకండి, విశ్వానికి ముందే చెప్పండి. ఎందుకంటే విశ్వం ఎప్పటికీ వింటుంది, నీ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పటికీ వింటుంది, ఎస్ ఎస్ అనడానికి రెడీగా ఉంది, నువ్వు అప్లికేషన్ పెట్టడానికి రెడీగా ఉండవు, వెంటనే తీసుకుంటుంది, ఇక్కడ రికమెండేషన్ ఏం లేవు. సో డైరెక్ట్ గా మీకు అనౌన్స్మెంట్ జరుగుతుంది, తదాసుకుంటారు, గ్రాంట్ అయిపోతుంది. ఎన్నైనా సరే 1 కోటి రూపాయలు 10 కోట్లు అంటే 10 కోట్లు, 1 లక్ష అంటే 1 లక్ష. సో అందుకోసం విశ్వానికి అడగండి, 1వ తారీఖు వరకు నేను అన్ని పేమెంట్ చేయాలి, తొందరగా వచ్చాయి. మాట్లాడు ముచ్చటి పెట్టు రాత్రి పడుకుంటప్పుడు, ఏ నేను రేపు అన్ని పే చేసేయాలి, వచ్చేసే, నువ్వు వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పు, విశ్వానికి థ్యాంక్స్ చెప్పు, గురువులకు థ్యాంక్స్ చెప్పు, ఇచ్చేటప్పుడు హ్యాపీగా ఇవ్వు, ఎవరికి, ఓనర్ గారికి, చక్కగా మల్టిప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అని. తర్వాత తీసుకున్నప్పుడుగా ఆనందంగా తీసుకో, ఎడమ చేతి తీసుకో, కుడి చేతి ఇవ్వు. సో ఈ విధంగా రహస్యాలు తెలుసుకొని మీ జీవితంలో కూడా తప్పనిసరిగా మీరు అఖండ విజయాలు సాధిస్తారని నేను నమ్ముతున్నాను. సాధించిన తర్వాత కింద కామెంట్ రూపంలో తెలియజేయండి,
I am the richest person in the world. I can do it. God always with me. I am the winner. Today is my day. ప్రతిదీ కూడా మీ కామెంట్ రూపంలో తయారు చేయాలి. ఎందుకంటే ఈత మంచి సబ్జెక్ట్ నేర్పిన మా గురువులకి, పరమ గురువులకి, సద్గురులకి, జగద్గురులకి ధన్యవాదాలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇంత పవర్ కదా, విశ్వశక్తి పవర్ ఇదంతా కూడా. సో అందుకోసమే ఈ మనీ పవర్ నాలెడ్జ్ తెలియజేస్తున్న మనీ పవర్ బాగా పన్న కృతజ్ఞతలు. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. పోయేదేముంది, రూపాయి ఖర్చా లేదు కదా. సో అలా తెలియజేస్తుంటే నీకు వేరే వాళ్ళు తెలియజేస్తారు. ఒకరికొకరు అందరు పొగుడుకోవాలి. ఐఎమ్ ద గ్రేటెస్ట్. నిన్ను పొగుడుకోకపోతే ఎవరైనా నిన్ను పొగిడేది, నిన్ను ఎవరు సన్మానించేది, నిన్ను పొగుడుకో. అలా పొగుడుకుంటే యువర్ ద గ్రేటెస్ట్, యువర్ ద గ్రేటెస్ట్, యువర్ ద గ్రేటెస్ట్, యువర్ ద గ్రేటెస్ట్. ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద గ్రేటెస్ట్. అనండి అనండి అనండి, వినండి వినండి వినండి, కనండి కనండి కనండి. ఏదైతే అంటామో వింటామో కంటామో చేస్తామో అదే రిజల్ట్ వస్తుంది. అందుకోసమే ఆనందం. డబ్బుకు మూల సూత్రం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలన్నా, మరి నువ్వు డబ్బు సంపాదించాలన్నా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సో అందుకోసమే డబ్బుతో కాంతి ఏదీ లేదు ప్రపంచంలో. ఒకటి రెండు ఉండొచ్చు కానీ అన్నీ డబ్బుతో అయిపోతాయి. డబ్బు లేకుండా స్కూల్ ఫీజు కట్టలేరు, డబ్బు లేకుండా హాస్పిటల్కి వెళ్ళారు, డబ్బు లేకుండా కార్లు కొనలేరు. చూడండి, నాకు డబ్బు ఉన్నది కాబట్టి ఒక్క రూపాయి ఈఎంఐ లేకుండా నెట్ పేమెంట్ ఒకేసారి హ్యాపీగా ఇచ్చేసాం. ఇచ్చేంత్ర దాకా 10 మంది 20 మంది ఉన్నారనుకోండి, అక్కడ కూడా అందరికి 500 అక్కడక్కడ. కారు కొనాలంటే చాక్లెట్ లాగా కొనాలి, బిల్డింగ్లు కొనాలంటే బిస్కెట్ లాగా కొనాలి. ఆ టైటిల్ ముందు చెప్తాను తర్వాత రోజులో. తప్పనిసరిగా ఈ రోజు నేర్చుకున్న ఈ విద్యను మాత్రం ఇంప్లిమెంట్ చేయండి, అందరికి ఫార్వర్డ్ చేయండి. సో ధన్యవాదాలు. మీరు ఫార్వర్డ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు. ఆ విశ్వానికి, మా గురువులకి, ఈ మనీ పవర్ నేర్పించిన మా గురువులకి, స్నేహ దేశాయ్, వివేక్ బింద్రా, సందీప్ మహేశ్వర్, పుష్కర్ రాజ్ ఠాగూర్, వీళ్ళందరూ నాకు నేర్పించారు. ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఫేమస్. సో వాళ్ళ నుంచి నేను మీకు నేను నేర్చుకొని నేను ఇంప్లిమెంట్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఎందుకంటే లక్షలు సంపాదించిన వాళ్ళే లక్షల గురించి చెప్తారు, కోట్లు సంపాదించిన వాళ్ళు కోట్ల గురించి చెప్తారు. ఆ విధంగా నేను మీకన్నా ఎక్కువ ఉండొచ్చు, లేదంటే నాకన్నా ఎక్కువ ఈ వీడియోలు కూడా చూసేవాళ్ళు కోటీశ్వరులు కూడా ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కోటీశ్వరులు అయితే మీరు నాకు ఇంకా ఇన్స్పిరేషన్, నేను మీకు ఇన్స్పిరేషన్ కావచ్చు. అలా అందరి దగ్గర డబ్బు ఉండొచ్చు, వాళ్ళు చెప్పే ఆ దేవుడు ఆ వాయిస్ ఇవ్వకపోవచ్చు. ఏదైనా నీకన్నా గొప్పగా ఉన్నాను అంటే, నేను చెప్తుంటే మీరు వింటున్నారంటే ధన్యవాదాలు. మీరు నాకన్నా గొప్పగా ఉండొచ్చు కానీ మీరు చెప్పలేకపోతున్నారుగా, అది ఒక విద్యనే. ఇదంతా ఒక కళ, 64 కళల్లో. ఏదేమైనా మీరు గొప్పవాళ్ళే, నేను గొప్పవాళ్ళే. ఆ గొప్పవాళ్ళలో మనం ఇంకా గొప్ప వాళ్ళం అవుదాము, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవుదాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. భారత విశ్వగురు చేద్దాం. ఈ మధ్య కాలంలో భారత విశ్వగురు అంటే మినిస్టర్లు, సీఎంలు, బిఎంలు ఏం గురువు ఇదేదే అది అంటున్నారు. అలా అనకండి, అయ్యేది ఉన్నది ఖచ్చితంగా అవుతుంది. 2032కి భారత విశ్వగురు అయ్యే అవకాశాలు 100% ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. భారత్ 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 యాత్ర ఫర్ భారత్.